అన్నం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని శాస్త్రాలు వర్ణిస్తున్నాయి అందువల్ల భోజనం స్వీకరించేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని నియమాలను అనుసరించాలి చాలామంది భోజనం స్వీకరిస్తున్న తరుణంతో విసుగుతో కోపంతో చిరాకుతో భోజనాన్ని స్వీకరిస్తూ ఉంటారు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ భోజనాన్ని స్వీకరిస్తూ ఉంటారు అయితే భోజనాన్ని స్వీకరించే తరుణంలో ఎట్టి పరిస్థితులలో కోపాన్ని ప్రదర్శించరాదు అని సంప్రదాయం మనకు తెలియజేస్తుంది భోజనం స్వీకరించే ముందు ముందుగా మనందరము కూడా అన్నపూర్ణాదేవిని స్మరించుకోవాలి అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం దేహీచ పార్వతి అంటూ ఒక్కసారి అన్నపూర్ణాదేవిని మనస్సులో స్మరించుకొని మనం తినేటటువంటి అన్నానికి నమస్కారం చేసుకొని భోజనాన్ని స్వీకరించాలి అలాగే భోజనం చేస్తున్న తరుణంలో మాట్లాడకుండా మౌనంగా భోజనాన్ని స్వీకరించినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయని కూడా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది భోజనాన్ని స్వీకరిస్తున్న తరుణంలో చాలామంది ఆ పళ్ళ్యాన్ని చేతిలో ఉంచుకొని లేదంటే మంచం మీద ఉంచుకొని ఒళ్ళో పెట్టుకొని భోజనాన్ని స్వీకరిస్తూ ఉంటారు ఇటువంటి విధి విధానాలతో భోజనాన్ని స్వీకరించినట్లయితే అది అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి కారణమవుతుందని కూడా శాస్త్రాలలో వర్ణించారు ఎందుకంటే మనం స్వీకరించేటటువంటి భోజనాన్ని తప్పనిసరిగా సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపంగా భావించాలి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా భోజనాన్ని స్వీకరిస్తున్న తరుణంలో అన్నపూర్ణాదేవిని స్మరించుకుంటూ ఆ భోజనానికి నమస్కారం చేసుకొని మౌనంగా మాట్లాడకుండా ఎటువంటి విసుగును ప్రదర్శించకుండా కోపాన్ని ప్రదర్శించకుండా రకరకాలైనటువంటి దుర్భాషలు ఆడకుండా శాంత స్వభావంతో ప్రశాంతంగా చిరునవ్వుతో భోజనాన్ని స్వీకరించాలి అలాగే భోజనం చేస్తున్న తరుణంలో కొద్దిగా అన్నాన్ని పక్కన ఉంచినట్లయితే దాన్ని చిత్రగుప్త బలి అనే పేరుతో కూడా పిలుస్తారు అంటే మనకి యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడు అని ఉంటాడు మన పాపపుణ్యాలన్నీ లెక్కలు రాస్తూ ఉంటాడు అలా చిత్రగుప్త బలి అనే పేరుతో కొంత అన్నాన్ని పక్కన పెట్టినట్లయితే మనం తెలుసో తెలియకో ఎటువంటి పాపాలు చేసినా సరే ఆ పాపాలన్నీ కూడా తొలగించబడాలని చిత్రగుప్తుడిని ప్రార్థించడమే దీనిలో ఉన్న అంతరార్థం అలాగే మనతో పాటుగా సకల ప్రాణులకు తోటి ప్రాణులకు కూడా అన్నం లభించాలనేటటువంటి భావనలో కొంత అన్నాన్ని తీసి పక్కన పెడతారు దీన్నే చిత్రగుప్త బలి అనే పేరుతో పిలుస్తారు అందువల్ల అందరూ కూడా విధి విధానాలు పాటిస్తూ శాంత స్వభావంతో అన్నపూర్ణాదేవిని స్మరించుకొని నమస్కారం చేసి అన్నాన్ని స్వీకరించాలి